ప్రపంచంలో వివిధ దేశాల్లో స్థిరపడినటువంటి తెలుగు వారందరికీ అభినందనలు శుభాభినందనలు అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం ఆత్మ గౌరవంతో ప్రారంభించబడిన ఈ పార్టీ ఆత్మ విశ్వాసంతో ఈ రోజు ప్రపంచమంతా కూడా తెలుగు జాతి యొక్క ప్రతిభ చాటి చెప్పే పరిస్థితి వచ్చింది ఆ రోజు గౌరవనీయులు ఎంటి రామారావు గారు తెలుగు జాతిని కాపాడుకోవాలి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మళ్ళీ సరిదేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చారు ఆయన పెట్టిన ముహూర్తం చూస్తే తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా అన్ని ఇబ్బందులు అధిగమించడమే కాకుండా తిరిగి సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా చరిత్రలో చదువుకునే పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీ రాకమునుపు తెలుగువారి చరిత్ర తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర చదువుకునే పరిస్థితి వస్తుంది అదే మారిగా ఆ రోజు సమీక్షమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే మారిగా అనేక వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేశారు ఇంకొక పక్క మాండలిక విధానానికి శ్రీకారం చుట్టారు ఇలాంటి వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి అనేక విధాలుగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన 2 రూపాయల కేజీ బియ్యం ఈరోజు దేశానికి ఫుడ్ సెక్యూరిటీ కింద తయారయ్యే పరిస్థితి వచ్చింది అదే మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇచ్చిన ఆస్తి హక్కు ఈరోజు దేశంలో అందరి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి రావడం జరిగింది ఇలాంటి మనం చెప్పుకుంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే నేను ప్రపంచంలో జరిగే పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాలి దీనికి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దోహదం చేస్తుందనే ఉద్దేశంతోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వడం హైదరాబాద్ను ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు చూస్తే ఒక పక్క ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం దీనివల్ల సంపద సృష్టించబడింది పేదలకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది ఆ రోజు మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల ఒక పక్క రైతులు రైతు పిల్లలు ఇంకొక పక్కన పేదవాళ్ళ పిల్లలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ప్రపంచం నలుమూలలకు వెళ్ళి ఈరోజు తిరిగి ఇంటికి డబ్బులు పంపించే పరిస్థితికి వచ్చారంటే అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు నేను ఒకటే ఆలోచించాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి హైదరాబాద్ని అభివృద్ధి చేశాం అదేవిధంగా ఇంకొక సిటీని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అమరావతి నగరానికి శ్రీకారం చుట్టడం ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు చేసి మళ్ళా తెలుగు జాతి పూర్వ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం మీరు చాలామంది ముందుకు వచ్చారు అక్కడ కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలామంది శ్రీకారం చుట్టారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్నే కాకుండా ఏవైతే ఇండస్ట్రీ కానీ ఇంకా అనేక కార్యక్రమాలని విధ్వంసం చేయడం మొదలుపెట్టారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయలేకపోయారు దీనివల్ల మన ఉనికిని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు మీరు ఎక్కడున్నా మాతృభూమిపైన మీకుండే ప్రేమ చాలా ఎక్కువ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎప్పుడు ఎక్కడ అవసరం వచ్చినా అక్కడ ఈ యొక్క పేదవాళ్లకు సేవలు అందించే కార్యక్రమాలు జన్మభూమిలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అనేక విధాలుగా ఇప్పుడు కూడా గ్రామాభివృద్ధి కోసం మీరు పనులు చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే ఈరోజు చూస్తున్నాను 40 దేశాల్లో 200 సిటీస్లో మీరందరూ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారంటే ఇది తెలుగు జాతి గర్వించదగ్గ సంఘటన తెలుగుదేశం పార్టీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం
ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఏర్పాటు కావడం, ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా వినూత్నమైన కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుడుతున్నారు. మొన్నే ఉక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళంతా భయపడిపోతే యూరోప్లో ఉండే తెలుగు వారంతా కూడా ఆ దేశ పోలాండ్ మిగిలిన అన్ని దేశాలకు వచ్చి అక్కడ సరైన సమయంలో మన వాళ్ళని ఆదుకుని తిరిగి ఇండియాకు పంపించే పరిస్థితికి వచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్కడ ఏది జరిగినా ప్రపంచంలో ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ ఇమ్మీడియట్గా స్పందించే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అయితే మనందరి మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఒక పార్టీగా రాజకీయాలకే పరిమితం కాకుండా అధికారం ఉన్నా అపోజిషన్లో ఉన్నా ప్రజాసేవలో ఎప్పుడూ మనం నిమగ్నమయ్యాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవలు చేశాం. అదే సమయంలో అధికారంలో మనం తీసుకున్న పబ్లిక్ పాలసీల వల్ల తెలుగు జాతికి న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. మనం మన యొక్క ప్రతిభను ప్రపంచానికి చాటే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, రాష్ట్రంలో ఉండే పేదరికం పోవాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి. సామాన్య ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది. రైతులకు పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, ఒకటే కోరుతున్నా, మన ఉనికిని కాపాడుకోవాలంటే మీరు ఎక్కడున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆకాంక్షించి మీ వంతు సహకారాన్ని పూర్తిగా అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అనే విధంగా జరుపుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో మెంబర్షిప్లో కూడా మీరు అందరూ మెంబర్స్ అయి అదేవిధంగా భవిష్యత్తులో ఎన్ఆర్ఐసీగా ఉండే మీరంతా రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఇదే సహకారాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసరం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసరం అందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.